हाई फ्रेंड्स, पार्ट वन वीडियो उंटुंदी, मिस काकुंडा चूडंडी। इप्पुडु पार्ट टू लो एम जरुगुतुंदो चूसेद्दाम। वीडियोनी तप्पकुंडा लाइक चेयंडी फ्रेंड्स, प्लीज सब्सक्राइब टू अवर चैनल। इक ऋषि वसुधारा मीद क्याबिन लो विरचुकुपड़ुतू उंटाडु। इक वसुधारा कूडा ऋषि मीद तिरगबड़ुतुंदी। एंटी सर, मी दग्गरे समस्याकि परिष्कारं उंटे ना मीद एंदुकु अरुस्तुन्नारु अनि वसुधारा अंटू उंटुंदी। कावालंटे मी मनसुलो एवरु उन्नारो एंजल్ కి విశ్వనాథం గారికి చెప్తే మీ జోలు రాకుండా ఉంటారు। అలాగే విశ్వనాథం గారు కూడా ఏంజల్ కి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తారు। అంతే కానీ మీరెందుకు సార్ నా మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పి వసుధారా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది। ఇక ఋషి కూడా ఆలోచిస్తూ ఉంటాడు, నిజమే కదా, నా దగ్గరే పరిష్కారం ఉంచుకొని వసుధారా మీద ఎందుకు అరుస్తున్నాను చాచా అని చెప్పి ఋషి తనను తానే తిట్టుకుంటూ ఉంటాడు। అసలైనా నాకు తన మీద ఏం అధికారం పెత్తనం ఉంది, ప్రతిసారి కూడా తన మీద అరిచేస్తున్నాను, అదే విషయం ఏంజల్ తో గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే మనకు కావాల్సిన వాళ్ళు అలాగే మనసులో కొన్నంత ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఈ విధంగా అధికారం చూపిస్తామా అని చెప్పి ఋషి అయితే అనుకుంటూ ఉంటాడు। మరి ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పలేకపోతున్నాను ఏంజల్ కి అలాగే విశ్వనాథం గారికి, మరి ఈ పొగర్ని అడిగానా అని చెప్పి ఋషి అయితే వసుధారాకి మెసేజ్ చేస్తాడు। మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి మెసేజ్ రావడంతో అది చూసిన వసుధారా మరలా ఎందుకో తిట్టడానికి అని చెప్పి మనసులో అనుకుంటూ, ఎందుకు సార్ నేను రాను సార్, నాకు పని ఉంది అర్జెంటుగా అని చెప్పి వసుధారా మెసేజ్ చేస్తుంది। ప్లీజ్ మేడం, కాలేజ్ అయిపోయిన తర్వాత కలవండి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఋషి మెసేజ్ చేయడంతో ఇక వసుధారా మాత్రం నా విలువ మీకు తెలిసి రావాలి సార్, ఊ అంటే ఆ అంటే నా మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పి, లేదు సార్ నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వసుధారా మెసేజ్ చేస్తుంది। ఎంత పొగరు అంటే నేను వెంటపడుతున్నాను, నాకు అవసరం కాబట్టి ఈ విధంగా బెట్టి చేస్తున్నావా అని చెప్పి ఋషి అయితే నువ్వెలా కలవో నేను చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు। ఇక కాలేజీ అయిపోయిన తర్వాత వసుధారా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఋషి వసుధారా పక్క నుంచి వెళ్ళి కార్ అయితే ఆపి హార్న్ కొడుతూ ఉంటాడు। ఇక వసుధారా ఋషిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది। ఇక ఋషి కార్ ఆపి వసుధారా పక్కగా వచ్చి నించొని, ఏంటి మేడం హారన్ కొడుతున్నాను కదా, మీకు వినపడటం లేదా అని చెప్పి ఋషి అంటే, ఏమో సార్ నా కోసం కొట్టారో లేకపోతే రోడ్డు మీద ఇంకెవరి కోసం కొట్టారో నాకేం తెలుస్తుంది అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది। అదేంటి మేడం, నేను మీ పక్కగా వచ్చి హారన్ కొడితే మీకోసం కొట్టినట్లు కాదా అని చెప్పి ఋషి అంటే, ఓ ఇలాంటి సీక్రెట్లు కోడ్ కూడా ఉన్నాయా, అంటే పదే పదే హారన్ కొడితే నా కోసం కొట్టినట్లా అని చెప్పి వసుధారా అంటూ ఉంటే, ప్లీజ్ మేడం నన్ను ఇబ్బంది పెట్టకండి, వచ్చి కార్లో కూర్చొని మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి ఋషి అంటాడు। ఏం మాట్లాడాలి సార్, దేని గురించి, ఏంజల్ గురించేనా అని చెప్పి వసుధారా అంటే, ఇప్పుడు దాని గురించి కాకపోతే దేని గురించి ఉంటుంది అని చెప్పి ఋషి అంటాడు। సారీ సార్, ఆ టాపిక్ మన మధ్యన ఉండకూడదని నేను అనుకుంటున్నాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఆటో ఆటో అని చెప్పి వసుధారా పిలుస్తూ ఉంటే, ఏంటి మేడం చెప్తుంటే అర్థం కావటం లేదా, వచ్చి కూర్చుంటారా లేకపోతే బలవంతంగా కూర్చోబెట్ట అంటారని చెప్పి ఋషి అంటే, ఏంటి సార్ మీరు ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారా అని చెప్పి వసుధారా అంటూ ఉంటుంది। మరి లేకపోతే ఏంటి, రిక్వెస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి బెట్టి చేస్తున్నావా అని చెప్పి ఋషి అంటాడు। మరి లేకపోతే ఏంటి సార్, ఊ అంటే ఆ అంటే నా మీద విరుచుకుపడితే కోపం రాదా, నాకు మనసు ఉంటుంది సార్, నేను మనిషినే సార్ అని చెప్పి వసుధారా అంటూ ఉంటే ఋషి కూడా ఫీల్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు। సరే మేడం, నేను ఇక మీద ఏమీ అన్ను, వచ్చి కూర్చోండి అని ఋషి అంటాడు। సరే ఆ మాట అన్నారు, పదండి అని చెప్పి ఇక వసుధారా ఋషి పక్కన అయితే కూర్చుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్।